మీరు మాట్లాడే ప్రతి మాట చాలా ఆలోచించి ఆచి తూచి మాట్లాడతారని అంకుల్ చెప్పారు. అలాంటి మీరు ఇలాంటి మాట మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మర్యాదగా వెళ్ళు. నన్ను చూడగానే మీరు ఇలా మాట్లాడతారని కోప్పడతారని నాకు తెలుసు. అయినా సరే నేను మీకోసమే వచ్చాను. చూడండి, నేను ఆకలిగా ఉన్నానని ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారు. నా గురించి అంతలా ఆలోచించే వాళ్ళు నా వల్ల బాధపడకూడదని ఇక్కడికి వచ్చాను. నేను మీ ఇంట్లోకి వచ్చిన రోజు అంకుల్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. ఎలక మీద కోపంతో ఇల్లు తగలబెట్టుకుంటామా అని. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మీ ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయి అలవాట్లు పద్ధతులు ఏవి మీకు నచ్చలేదు. అందుకని పాతికేళ్ల అనుబంధం ఉన్న భర్తని కొడుకుని దూరం చేసుకుంటారా? మీ నిర్ణయం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. మీకు నచ్చని విషయం, మీ దృష్టిలో మీరు తప్పుగా భావించే విషయమే జరిగింది. మీ గురించి మీ వాళ్ళు చెబుతూ ఉంటారు ఊర్లో చాలా మంది సమస్యల్ని మీరే పరిష్కరిస్తారు అని. అలాంటి మీకు ఈ సమస్యను పరిష్కరించుకోవడం పెద్ద సమస్య? అలా కాకుండా ఇలా ఇంట్లో నుంచి వచ్చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, సమస్య ఒకచోట మొదలైతే గొడవ ఇంకొక చోటుకెళ్ళింది. అదే మీ అబ్బాయి నా గుప్పిట్లోకి వచ్చాడని, మీ చేతిలో నుంచి జారిపోయాడు అని. మీ అబ్బాయిని మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. అతనికి మీరే ప్రాణం, మీరే ప్రపంచం. నేను కాదు కదా, ఆ దేవుడే వచ్చి చెప్పినా సరే మీ నుంచి వేరు కాడు, దూరం కాడు. ఎందుకంటే అమ్మ అనే మాట లేకుండా, అమ్మ తాలూకు ప్రస్తావన లేకుండా మీ కొడుకు కనీసం ఒక్క క్షణం కూడా ఉండలేడు. అమ్మ మాట, అమ్మ ప్రేమ అతని రక్తంలో ఇంకిపోయింది. ప్రాణం పోయినా సరే మీరు గీసిన గీత దాటడు. ఈ విషయాన్ని నేను రాసివ్వగలను. చూడండి, ఇదంతా జరగడానికి ఒక రకంగా నేనే కారణం. ఒకవేళ మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే అది నాకు వేయాలి. అంతేకాని పాపం అన్యాయంగా వీళ్ళకి శిక్ష వేయడం ఎంతవరకు ధర్మమో మీరే ఆలోచించండి. అమ్మా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మానవ ధర్మమని, అందుకోసం దేవుణ్ణి ఎదిరించినా తప్పు లేదని ఎప్పుడూ చెప్పేదానివి కదమ్మా నువ్వు. నీ మాటని నిలబెట్టడం కోసమే వాళ్ళు కోరుకున్నది తీసుకొనొచ్చిచ్చాను. ఇక ఎప్పటికీ మన ఇంటి కట్టుబాట్లని దాటి ప్రవర్తించనమ్మా. దయచేసి అర్థం చేసుకుని క్షమించమ్మా. ఈ ప్రపంచం నన్ను వదిలేసినా నాకు బాధ లేదురా, కానీ నా బిడ్డ వదిలేస్తే మాత్రం
నేను బతకలేనురా, నేను బతకలేను. అమ్మా, కలలో కూడా అలాంటి పరిస్థితి రాదమ్మా. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే నా ప్రాణం వదులుకుంటాను, కానీ ఈ అమ్మని వదులుకోనమ్మా. ఇంటికెళ్దాం పదమ్మా.